హలో అందరికీ టైగర్ నాగేశ్వరరావు మూవీ రివ్యూ। టైగర్ నాగేశ్వరరావుగా పేరు పొందిన స్టూవర్ట్ పురం దొంగ స్టూవర్ట్ పురం నాగేశ్వరరావు యొక్క నిజ జీవితం నుంచి ఆధారంగా తీసుకొని రూపొందించిన సినిమాయే టైగర్ నాగేశ్వరరావు। టైగర్ నాగేశ్వరరావు ఒక గజ దొంగ మాత్రమే కాదు, ఆ ఊరి ప్రజలకి పెద్ద అండ। అతనికి అసాధ్యం అనేదంటూ ఏదీ లేదు। అతను చదువుకోలేదు కానీ చాలా తెలివైనవాడు। దొంగతనం చేసే ముందు చెప్పి చేయడం అతనికి అలవాటు। రివ్యూలోకి వెళ్లే ముందు మన మూవీ మంచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టేసుకోండి। ఈ మూవీ టీజర్ చూసినప్పటి నుంచి సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేశాను। టీజర్ అండ్ ట్రైలర్ ఎంత బాగున్నాయో మూవీ కూడా అంతే బాగుంది। స్టూవర్ట్ పురంలో ప్రజలు ఎందుకు దొంగతనాలు చేసేవారు, వాళ్ళ జీవితాలు ఏంటి, అసలు ఆ ఊరి కథ ఏంటి అనేది చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు చూపించారు డైరెక్టర్ వంశీ। మూవీకి హైలైట్ ఏంటంటే హీరోయిజం, డైలాగ్స్ అండ్ బీజిఎం। డైలాగ్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి। బీజిఎం సీన్స్ని ఎలివేట్ చేసేసింది। హీరోయిజం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది। మాస్ మహారాజా రవితేజ ఎనర్జీకి కత్తి లాంటి స్టోరీ పడింది। క్యారెక్టర్లు జీవించేశారు। హీరోయిన్స్ నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్ కూడా బాగా చేశారు। ఇంకా అనుపమ్ ఖేర్ గారు, మురళీ శర్మ, నసర్ గారు ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా బాగా నటించారు। స్టార్టింగ్లో ట్రైన్లో దొంగతనం చేసే సీన్ ఒకటి ఉంటుంది, అది విఎఫ్ఎక్స్ అని క్లియర్గా మనకు తెలిసిపోతుంది, కానీ చాలా బాగా డిజైన్ చేశారు ఆ సీన్ని। డైరెక్టర్ వంశీ పడ్డ కష్టం స్క్రీన్ మీద తెలుస్తుంది। మూవీ రన్ టైం 3 hours కొంచెం ఎక్కువే అనిపించింది। మధ్యలో అక్కడక్కడ కొంచెం ట్రిమ్ చేసుంటే బాగుండు అనిపించింది। మూవీ అయితే చాలా బాగుంది। మాస్ మహారాజా రవితేజ ఇస్ బ్యాక్। బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత దోచుకుంటాడో చూడాలి మరి। రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి మూవీ మంచింగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అలాగే బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టేసుకోండి। మూవీ చూస్తే మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి। మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం। థ్యాంక్ యూ।